Um. అవసరమైతే మా పార్టీని విలీనం చేస్తాం కోదండరాం సంచలన ప్రకటన ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న కోదండరాం కేసీఆర్ ప్రభుత్వాన్ని దించేందుకు అంటూ చూడొచ్చు ప్రతిపక్షాలకు ప్రతిపక్షాలు కలిసి పనిచేయాలని పిలుపు వచ్చే ఎన్నికలలో ఏ పార్టీతోనే కలిసి కలిసి పనిచేస్తామంటూ కూడా ప్రకటన చేసిన అంశానికి సంబంధించి ఐలే చేసింది రైట్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక వ్యక్తి మిగిలి ఉన్నారంటే కొంతమంది ఉన్నారంటే కేవలం అది ఉద్యమానికి సంబంధించిన నేతలు ఇంకెవరన్నా ఉన్నారు అంటే అదొక కోదండరాం నుంచి మొదలు పెడితే మిగతా వాళ్ళు అంత ఉంటారు ఎందుకంటే ప్రజా సంఘాలకు జాయింట్ యాక్షన్ కమిటీకి జేఏసీకి ప్రాతినిధ్యం ప్రాతినిధ్యం వహించి తెలంగాణ ఉద్యమంలో తనకంటూ ఒక పాత్ర తెలంగాణ సమాజాన్ని అనేక రకాలుగా కూడా మేల్కొల్తూ తెలంగాణ సమాజానికి సంబంధించి ఏ విధంగా జరిగిందో అంశానికి కూడా మనం చూస్తున్నాం సో కోదండరామ ఏం చెప్పిందంటే తన పార్టీకి సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖరరావును దించడానికి అవసరమైన ప్రతి పని కూడా అవసరమైతే నేను ఎవరితోనైనా భాగస్వామి అంటే పొత్తుతో వెళ్లేందుకు సిద్ధం అని కూడా చెప్పిన పరిస్థితి కనబడతా అంటే కోదండరామ్ ఇంత సంచలన వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి అంటే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాలు గానీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గానీ ప్రజలకు ఏ విధంగా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటుందో చూస్తున్నాం సో ఇలాంటి పరిస్థితులలో తన యొక్క ప్రకటన మాత్రం బాహటంగా అంటే బహిర్గతంగానే చెప్పడం జరిగింది ఆ కలిసి వస్తే పార్టీలతోని కేసీఆర్ ను గద్దె దించే కోసం పనిచేసే పార్టీలతోని నేను కలిసి పనిచేస్తానంటూ కోదండరాం చేస్తున్న ప్రకటన ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆ అంశంగా మారింది ఎందుకు అంటే ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఆ తర్వాత ఇంకో పార్టీతో పొత్తుకు వెళ్ళడానికైనా తన లక్ష్యాన్ని నెరవేరడానికి ఏదైనా చేయడానికి సాహసించడానికి నేను కూడా కోదండరాం చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు అనుకోవచ్చు ఎందుకంటే ఆ పార్టీలకు సంబంధించి చాలా పార్టీలు కూడా దోబూచులాటాడతాయి ఎందుకంటే నువ్వే నువ్వెప్పుడు చెప్తావు నేను ఎప్పుడు చెప్పాలి నేనేం చేయాలి నువ్వేం చేస్తావు గిది జరుగుతుంది కానీ ఆయన ఏం చెప్పిందంటే కేసీఆర్ ను గద్ద దించడానికి నేను ఏ పార్టీతోనైనా పొత్తుకు సిద్ధం అంటూ ప్రొఫెసర్ కోదండరామ్ చెప్పిన మాటలను చూస్తాం